యుద్ధాల భారాలు కార్మికులపై మోపవద్దని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి కేంద్రానికి సూచించారు. ప్రపంచ కార్మిక సమాఖ్య పిలుపు మేరకు స్థానిక ఎంబీ భవనంలో సిఐటియు ఆధ్వర్యంలో యుద్ధాల భారాలు మాపై మోపవద్దు, కార్మికుల జీతాలు తక్షణం పెంచాలి అనే నినాదంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ప్రసంగిస్తూ యుద్ధాల వల్ల వాటిల్లే అనర్థాలు, నష్టాలపై అవగాహన కల్పించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని అమెరికా రెచ్చగొడుతున్న విధానాన్ని ఆయన తప్పుపట్టారు. నాశనాన్ని కోరుకుంటున్న అమెరికాకు మోడీ వంకపాడడం సరైంది కాదని మురళి హెచ్చరించారు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధ కాంక్షకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం, ఈ నేపథ్యంలో యుద్ధ భారాలని కార్మిక వర్గం మీద వేయొద్దు, దీనికి వ్యతిరేకంగా ఉద్యమించండి అనే పిలుపునిచ్చింది. ఆ పిలుపును అందుకొని భారతదేశంలో ఉన్నటువంటి సిఐటియు ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో యుద్ధ వ్యతిరేక సదస్సులను మేము నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే తిరుపతిలో యుద్ధ భారాలు ప్రజల మీద వేయొద్దు అనే పేరుతో ఈ సదస్సును మేము నిర్వహిస్తున్నాం. వాస్తవంగా అమెరికా అత్యంత దుర్మార్గమైనటువంటి దేశంగా తయారైపోయింది. ప్రపంచంలో ఎక్కడ ఏ ఘర్షణ జరిగినా, ఏ రెండు దేశాల మధ్య ఘర్షణ జరిగినా, రెండు దేశాలకు ఆయుధాలు సప్లై చేసి యుద్ధ తీవ్రతను పెంచే దేశంగా తయారైపోయింది. ఈరోజు అమెరికా అనుసరిస్తున్నటువంటి విధానాల ఫలితంగా ప్రపంచం తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటా ఉంది. అట్లాంటి అమెరికా దేశానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ఒక బి టీమ్ లాగా తయారై అమెరికా చెప్పక ముందే లేదా అమెరికా ఏమి కోరితే దాన్ని ఆమోదం చేసే పద్ధతిలో వ్యవహారశీలి ఉంది.